హలో నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 9:15 అవుతుందండి. ఈరోజు వచ్చేసి సోమవారం. ఈరోజు స్పెషల్ ఏంటంటే, ఈరోజు స్పెషల్ ఇదండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే, చాయ్ తాగుతలేనండి, టీ తాగుతున్నా. టీ చాయ్ టీ కాదండి, పాలు తాగుతున్నా. ఈరోజు టిఫిన్ వచ్చేసి చపాతీ అండి. చపాతీకి కాంబినేషన్ వచ్చేసి చాయ్లో డిప్ చేసుకొని తినొచ్చు, మిల్క్లో కూడా డిప్ చేసుకొని తినొచ్చు అండి. ఈరోజు నేను లేచిన వీడియో ముందుకు వచ్చిన మాట్లాడుతున్నా, మా మిజ్జులు మా అమ్మ ఇంకా ఇవ్వలే అండి, పండుకునేవాడు. ఇంకా టోటల్ పని కంప్లీట్ కాలే అండి. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయినాక బోలు దోమినాక మధ్యాహ్నం గురించి ఇప్పుడు చెప్పా, ఇప్పటి గురించి ఇప్పుడే చెప్తా. మధ్యాహ్నం గురించి చెప్తే బాగుండదు. ఇప్పుడు మందం చపాతి, కర్రీస్ అయితే లేవండి. కర్రీస్ ఉన్నాయి కానీ చాయ్ మీకు అర్థమవుతుందో లేదో కానీ, చాలామంది చాయ్నే చపాతీ తింటారండి. చాలా అది చిన్నపిల్లలకే తెలుస్తుంది, చిన్నపిల్లలు ఎక్కువ ఇష్టపడి తింటారు. అయ్యో మర్చిపోయానండి, ఇది నా డబ్బా. నా డబ్బా కాదండి, ప్రతి ఇంట్లో ఉంటాయి డబ్బాలు. నా డబ్బా అంటే స్వార్థం అంటారు, స్వార్థం అనుకుంటారు. కాబట్టి ఈరోజు ఈ డబ్బాల ఇప్పుడు ఓపెన్ చేసిన అండి. నేను మాట్లాడుతున్నా కదా ఒక ముచ్చట ఇలా పడ్డది. టైం ఎట్టేట్లా గడుస్తూ ఉంటే అట్లట్ల డబ్బాల ముచ్చట్లు వేస్తూ ఉంటా అండి. ఇప్పుడే ఓపెన్ చేసినకో అన్ని ముచ్చట్లు బయటకు వెళ్ళిపోతాయి, అందువల్ల నేను మూత పెట్టేస్తున్నా. సాయంత్రం దాకా ఎన్ని ముచ్చట్లు అయితాయో అన్ని ముచ్చట్లు నేను మాట్లాడతా. బయటకు వెళ్ళాలనుకో వాళ్ళతో మాట్లాడిస్తా, చూద్దామండి. ఎందుకంటే నేను వెళ్తా అంటే వెళ్ళాలంటే వెళ్తా, అందువల్ల నేను వెళ్ళినానుకో కంపల్సరీ డబ్బా నింపుతా అండి. ఒకవేళ వెళ్ళకుండా కానీ నేను ఎంత మాట్లాడుతానో అని ముచ్చట్లు లేచేస్తా అండి. ఇప్పుడు నేను మాట్లాడినానుకో ఈ చపాతీలు ఇప్పుడు ఎన్నున్నాయి అవన్నీ ఇక్కడనే నిండిపోతుంది, అట్లా కాదండి. అందువల్ల నేను చపాతీ చేసినాక మొత్తం కంప్లీట్ అయినాక దాని తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా, అక్కడి నుంచి నేను వీడియో కంటిన్యూ చేస్తా. ఇప్పుడు వచ్చేసి ఎగ్ కర్రీ అండి. చపాతీకి కాంబినేషన్ వచ్చేసి ఇదే అండి, టీ. ఇది వస్తుంది, ఇది లేకుంటే ఇది వస్తుంది. ఎందుకంటే నాకు టీలా డిప్ చేసుకొని తినడం చాలా ఇష్టపడతా. నా ఇష్టపడతా అంటే పిల్లలు కూడా తినాలి కదండి, వాళ్ళ కోసం ఇదండి. ఇప్పుడు వచ్చేసి మూత పెడదామండి. కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టేద్దాం. జరసేపు ఆయిల్లో మగ్గనిద్దామండి. ఇక్కడ వచ్చేసి ఎగ్ అండి, మా హనీ మిజ్జుల్కి బ్రేక్ఫాస్ట్ అండి. ఇందాకనే కిచెన్ రూమ్లోకి వెళ్ళి మా
హనీ మిజుల్ వాళ్ళకు ఒక ఎగ్ ఉడకబెట్టినా అండి. ఏంటంటే నేను టీ పెట్టినా కానీ మా జెర్రీ టామ్ వచ్చేసి వాళ్ళు టీ దాగా కర్రీ కావాలంటే నిన్న నైట్ ఎగ్ కర్రీ చేసుకున్నామండి. మార్నింగ్ చికెన్ కర్రీ కంప్లీట్గా అయిపోయిందే. మనం అనుకుంటాం గ్రేవీ చేసినాం మార్నింగ్ ఈవినింగ్ అవుతుంది అని అనుకుంటాం కానీ అనుకుంటాం కానీ కంప్లీట్ అయిపోయిందండి. నైట్ వచ్చేసి ఎగ్ కర్రీ చేసినాం, అది కూడా కంప్లీట్ అయిపోయింది. అయితే ఇప్పుడు సోమవారం కదా అని అనుకుంటాం కదా, ఎవరి ఇష్టం వాళ్ళది. నాకు సోమవారం అయితే వాళ్ళు తినద్దని రూల్ ఏం లేదు, నేను చపాతీ చేస్తున్నా, నేను చాయ్లో తినని వాళ్ళు అన్నారు. అందువల్ల నేను కిచెన్ రూమ్లోకి వెళ్ళి ఎగ్ కర్రీ అంటే ఆనియన్స్, ఇంకా ఎగ్ వేయలేనండి, ఆనియన్స్ ఆయిల్లో మగ్గుతుందండి. ఇంకా నేను కిచెన్ రూమ్లో పోయి అది అగ్గినాక కాదండి, మగ్గినాక ఎగ్ వేసాననుకో ఎగ్ కర్రీ కంప్లీట్ అయిపోతుంది. కలిపిన ఉడికిలే ఇంకా నైట్ రైస్ పెట్టినా అండి, ఎక్కువ ఉడవలే. ఏంటంటే చపాతి చేసుకున్నాం, ఎందుకంటే వాళ్ళకు ఎగ్ ఉడకబెట్టినా, వాళ్ళకి ఎగ్ రైస్ అయిపోతుందని. ఇప్పుడైతే టోటల్గా బ్రేక్ఫాస్ట్ ఎగ్ కర్రీ అన్నీ కంప్లీట్ అయిపోయిందండి, చపాతి చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చిన చపాతి తింటూ మీతో కొద్దిసేపు మాట్లాడదామని మళ్ళీ వీడియో ఆన్ చేసిన అండి. ఇప్పుడు వచ్చేసి చపాతి కాంబినేషన్ వచ్చేసి టీ అండి. మా మిజ్జుల్ గారు ఏం చేసిండండి, వాళ్ళకు కూడా బ్రేక్ఫాస్ట్లో చపాతీలు పెట్టినా. అయితే ఏంటంటే తప్పేందంటే మనం తినిపించడం అలవాటు చేయొద్దండి. ఎక్కడికైనా వెళ్ళినామనుకో కష్టమవుతుంది. మా హనీకి, హనీ మమ్మకి వేసిన, మిజ్జుల్ కుట్టిగానికి వేసిన, వాడు తినేసిండండి. తినేసిండు, మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి పోయిండు, అది గుంజుకొని తినేసిండు. అదేమో సైలెంట్గా కూర్చుంది, అట్లుంది దాని కథ. అందుకే తినిపించడం అలవాటు చేయడం మంచి పద్ధతి కాదు. సరే అండి, నేను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యాక కూడా దాని తర్వాత వీడియో ఎంత మాట్లాడగలుగుతానో మళ్ళీ అక్కడ నుంచి వీడియో కంటిన్యూ చేస్తా. హలో, హలో, ఏంది, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నా అంటే రెస్ట్ తీసుకుంటున్నా, ఇప్పుడే చపాతీలు తిన్నా, రెస్ట్ తీసుకుంటున్నా. ఎట్లున్నాయిరా? చాలా బాగున్నాయి. ఎందుకు అట్లా పని చేసినావు? ఏం పని చేసినా అంటే మీ మమ్మీ చపాతి ఎందుకు గుంజుకున్నావు? గుంజుకున్నా అంటే నాకు ఆకలేదు, నేను గుంజుకున్నా తినది. దానికి తినిపించాలనా? చిన్న పాపనా తినిపించనీకి? నాలాగా తినాలా, అందుకే నేను గుంజుకున్నా. తినకుండా గుంజుకుంటాను, భయంకరంగా తింటుందని గుంజుకున్నా. సరే మళ్ళా, సరే మళ్ళీ అంటే కొంచెం మాట్లాడు. ఏం చెప్పు, మధ్యాహ్నం ఏం చేస్తున్నావు? ఎగ్ రైస్ తిన్నావు కదరా, ఎగ్ రైస్ తిన్నావు, చపాతి తిన్నావు, ఇంకా మళ్ళీ ముచ్చట్లు తింటున్నావు. అట్లా నాకు నాకు నజర్ అవుతుంది. మళ్ళీ గుడ్ మార్నింగ్ చెప్పు, గడికి చెప్పా, నాకు ఇష్టం ఉన్నప్పుడే చెప్తా, నేను ఎప్పుడు పడితే చెప్పుడు చెప్పా. మా మమ్మీ దగ్గరకు పో, తెలిసేపు మాట్లాడు. సరే, ఓకే, బాయ్. హనీ, ఏమైంది, ఏమైంది, ఏం చెప్పాలా? నా రొట్టె ఆడు గుంజుకొని తిన్నాడు, మరి ఎందుకు తినవే నువ్వు? అట్లా అలవాటు చేసారు నాకు తినిపించుడు మీరు. సరే, తిన్నావా రైస్ అన్నం, తిన్నావా ఎగ్ రైస్ అన్నం?
తిన్నా తిన్నా సరే ఓకే బై ఇప్పుడు వచ్చేసి టోటల్ గా పని కంప్లీట్ గాలేండి ఈ రోజు వంట వచ్చేసి మిజుల్ ఈ రోజు వంట వచ్చేసి ఏయ్ కట్టేది ఆ वंट वच्चेसी टमाटा गंगवाय कूर दोसकाय अंडी लेट अंडी टाइम की नेनु लंच चेस्तुन्नानु चेप्तुंडे कानी मैं मॉर्निंग ब्रेकफास्ट चेसाम कदा अंदुके आकल अवतलेदु अंदुवल्ल ఈ కర్రీ చేసుకుంటూ మాట్లాడదామని మళ్ళీ మీ ముందుకు వచ్చానండి ఇప్పుడు నేను మొత్తం కంప్లీట్ కట్ చేశాను కడ నేను కడాయిల కర్రీ వండేటప్పటి నుంచి వీడియో కంటిన్యూ చేస్తాండి ఎందుకంటే కట్ చేయడం మాట్లాడుకుంటూ కట్ చేద్దాం అనుకుంటా కానీ వాడు మాట్లాడుతుండండి నేను మాట్లాడుతున్నా వాడు మాట్లాడుతుండు వాంతో మాట్లాడినానుకో ఇక్కనేది నా డబ్బా ఇక్కనే కమ్ నిండిపోతదండి అందువల్ల నేను కర్రీ చేసి నుంచి వీడియో అక్కడ నుంచి కంటిన్యూ చేస్తా అండి ఇప్పుడు వచ్చేసి ఆయిల్ గరం ఎక్కిందండి ఆనియన్స్ వేద్దాం ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి ఇప్పుడు వచ్చేసి గంగవై కూర వేద్దామండి ఇప్పుడు వచ్చేసి దోసకాయ ఇప్పుడు వచ్చేసి కొద్దిగా సేపు మనం మూత పెడదామండి ఆయిల్ కొసేపు మగ్గనిద్దాం
మంచిగా ఆయిల్ మగ్గినేయండి ఇప్పుడు వచ్చేసి టమాటా వేద్దాం ఇప్పుడు వచ్చేసి salt వేద్దామండి కరపాకేస్తున్నానండి నేను ఎక్కువ శాతం ఆకుల కంటే ఈ తొడమలు ఎక్కువ చేస్తానండి పప్పులైతే పెద్ద పెద్ద పేడీలు చేస్తా నేను నాకు అట్లా అలవాటు ఆకుల కంటే ఈ పేడీల్ని ఎక్కువ బాగుంటదండి ఇప్పుడు అయితే కొద్ది సేపు మొత్తం మగ్గనిద్దామండి ఎందుకంటే salt taste కదా మగ్గినాక దించే ముందు ఎవరు ఇష్టం వాళ్ళదండి నేనైతే కారం వేసి దించేస్తా ఇక ఇందులో ఇంకా నేను చెప్తా కదండి ఒక కర్రీ అయినా ఎన్నో విధాలుగా అండొచ్చు నా విధంగా నేను అండుతున్నా నేను దించే ముందు కారం వేసి దించేస్తా అండి ఇప్పుడు వచ్చేసి టమాటా మగ్గిందో లేదో చూద్దామండి ఇంకా కొద్దిసేపు మగ్గనిద్దామండి ఇంకా ఉడకలే ఇప్పుడు వచ్చేసి కారం పొడి వేద్దామండి ఫైనల్ గా దోసకాయ టమాటా గంగవై కూర దోసకాయ టమాటా ఫైనల్ గా కంప్లీట్ అయ్యిందండి ఎంత మంది చూస్తున్నారో అంత మందికి మా టమాటా కూర రెడీ అండి ఫైనల్ గా గంగవై కూర టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కర్రీ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నేను తినలే మీ ముందుకు వచ్చిన మీకు చెప్పి తిందామని మళ్ళీ వీడియో ఆన్ చేసిన అండి తిన్నదాకా నాకు కూడా తెలియదు ఎట్లేందో చాలా బాగైందండి ఏంటంటే ఇప్పటికే లేట్ అయిందండి అందువల్ల నేను లంచ్ చేసినాం కాడ ఇంట్లో పని కంప్లీట్ అయినాం కాడ ఒకవేళ నేను బయటకు వెళ్ళినాకో అక్కడ నుంచి వీడియో తీస్తా లేకుంటే ఇంట్లో ఉంటే ఎంత నేను మాట్లాడగలుగుతాను అంత మాట్లాడి వీడియో ఎండ్ చేసేస్తా అప్పటిదాకా బాయ్
इपड़े ईवनिंग वाकला गार्डन की वचनामी वचनामंटे मैं टाम जरी ना फास्ट वो इप्ड ने इपड़े गार्डन के इंटी को जॉब पन आ पनी कंप्लीट माला रिटर्न इंटना एंटे मैं टाम रे जर्री रे ना वीडियो एंड टाइम अवतनी अंके फटाफट इंटना गांधी बोम मोत्तम फुल पब्लिक रही रेप पंडग कदा इपड़ बैठक इपड़े टोटल मुचेट डब्बा निंदी एंकंटे इपड़ लाइट वेट बरवो ना डब्बा ओपन दाक नावदी अंदव इपड़ी डब्बा ओपन टाइम वी मार्निंग ईवनिंग वरक ईवनिंग टाइम वरक नैन जमचे चप्पी मुचेट डब्बा अंडी रेप मॉर्निंग नुंची ईवनिंग वर्क ईवनिंग नुंची ई टाइम वर्क मरी को मुझे तो मे मुझे वस्तानी अंतर सेलवु मीकू गानी वीडियो गानी नच्चिनट्लयिते लाइक शेयर सब्सक्राइब ओके बाय।